పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటప్పకొండ తిరునాళ్ళ విజయవంతం చేసిన ప్రతి వ్యక్తికి ప్రతి డిపార్ట్మెంట్కు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవటమే కాకుండా 6 క్యూ లైన్లలో వాటర్ బిస్కెట్లు మజ్జిగ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. పెట్లూరిపాలెం నుంచి కోటప్పకొండ మార్గంలో 2 గంటలు ట్రాఫిక్ ఇబ్బంది జరిగినప్పటికీ ఎస్పీ స్వయంగా రంగంలోకి దిగి ట్రాఫిక్ను క్లియర్ చేశారని అన్నారు. దేవాదాయ శాఖ మంత్రి 2 కోట్లు కోటప్పకొండ అభివృద్ధికి మంజూరు చేశారని వెల్లడించారు. కోటప్పకొండ తిరునాళ్ళ విజయవంతం కావటం తట్టుకోలేక కొందరు ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కోడి పందాలు ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి సూచించామని అన్నారు. కోటప్పకొండ తిరునాళ్ళకి 1.75 కోట్ల ఆదాయం వచ్చినట్లు కూడా ఆయన వెల్లడించారు. చాలా బాగున్నాయి సార్, ఈ సంవత్సరం ఏర్పాట్లు చక్కగా ఉన్నాయి, బాగా చేశారని చెప్పి అందరూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఏవో చిన్న చిన్నవి 1 ఎకరా లేకుండా ఉండవు. 18 లక్షల మంది వచ్చినప్పుడు ఖచ్చితంగా వాటన్నింటినీ కూడా మేము తగిన జాగ్రత్తలు తీసుకొని ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా బెటర్గా చేయడానికి మా వంతు కృషి చేస్తాం, తప్పకుండా చేస్తాం. దీనికి చాలా శ్రమ పడ్డాం. దాదాపు 4 రోజుల పాటు రోడ్లు వేయలేదు, ఈ అప్రోచ్ రోడ్డు అవుద్దా, ఈ బ్రిడ్జ్ అవుద్దా, ఎట్లా పోవాలి ప్రభలు, అనేక వార్తలు రాశారు. ఎవరెన్ని వార్తలు రాసినా సరే మా పని మేము చేసాం. చాలా బ్రహ్మాండంగా అప్రోచ్ రోడ్డు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. ప్రభలకి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా మరి అప్రోచ్ రోడ్డు వేయటం కానీ, మెయిన్ రోడ్డు కంప్లీట్ చేయటం కానీ, పొబడిమరు రోడ్డు కానీ చాలా బాగున్నాయి. ఈ రూట్ల వలన మనకు అధికంగా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇంకా ఏదైనా కొండ నుంచి రిటర్న్ నరసరావుపేట వైపు వెళ్ళే రూట్ ఇంకొక రూట్ కానీ ఏర్పాటు చేసుకోగలిగితే ఈ రూట్ని ఇంకా బ్రహ్మాండంగా, ఈ ట్రాఫిక్ చిన్న చిన్న సమస్యలు కూడా లేకుండా ట్రాఫిక్ నియంత్రణ చేసుకోవచ్చు. దానికోసం కూడా వచ్చే సంవత్సరం ఇంకేదైనా ఆల్టర్నేట్ రూటు మేము వచ్చిన తర్వాత, ఈరోజు కెనాల్ మీద ఒక రూట్ వేసాం, సిమెంట్ రూట్ ఏర్పాటు చేపించాం. దాన్ని కూడా వచ్చే సంవత్సరానికి పూర్తిగా తార్ రోడ్డు వేయించే కార్యక్రమం చేస్తాం. ఈ సంవత్సరం కొండకావూరు పౌడిమర్ రోడ్డు జేఎన్టీ రూట్ 2 డెవలప్ చేశాం. సో సంవత్సరానికి ఒక రూట్ని అభివృద్ధి చేస్తున్నాం. ఈ యొక్క తిరణాలని మేము ప్రతిష్టాత్మకంగా తీసుకొని అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అందరూ